నమస్తే నేను మీ జర్నలిస్ సిద్ధు రీసెంట్గా అంబానీ ఇంట ఒక పెళ్లి వేడుక అయితే చాలా గ్రాండ్గా జరిగింది దాంట్లో మన దేశం నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది సెలబ్రిటీస్ క్యూ కట్టారు అండ్ ఆ అంబానీ ఫంక్షన్ లో ఏదైతే పెళ్లి ఫంక్షన్ జరిగిందో దాంట్లో పాల్గొనడానికి చాలామంది ట్రై చేశారనమాట అయితే నేను కొన్ని పాయింట్స్ అయితే ఈరోజు మనం మాట్లాడదాం అనుకుంటున్నాము ఏంటంటే నాకు నచ్చిన పాయింట్స్ ఎందుకు నాకు అంబానీ పెళ్ళి గ్రాండ్ పెళ్ళి నాకు అంటే అంతగా గ్రాండ్ పెళ్ళి అనేవి నాకు పెద్దగా నచ్చవు కాకపోతే ఈ పెళ్ళి గురించి నాకు నచ్చిన మెయిన్ ఒక మూడు నాలుగు పాయింట్స్ గురించి అయితే నేను మాట్లాడతాను నిజంగా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ రాధికా మర్చెంట్ అనంత్ అంబానీ గురించి కూడా మన అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది ఇండియాలో ఉన్న అతిపెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వీళ్ళు వీళ్ళ పెళ్ళి అంగరంగ వైభవంగా జామ్నగర్లో జరిగింది గుజరాత్లోని జామ్నగర్లోనే మెయిన్గా జరగడానికి కారణం జామ్నగర్ వీళ్ళ అమ్మ వాళ్ళ ఊరు కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి అంటే వాళ్ళ తల్లి తల్లి యొక్క తల్లి సో వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు అండ్ ఇదే జామ్నగర్లో ఈ పెళ్లి వేడుకను పురస్కరించుకొని పద్నాలుగు కొత్త ఆలయాలని ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈ పద్నాలుగు కొత్త ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఈ పద్నాలుగు కొత్త ఆలయాలు ఇక్కడ నిర్మించారన్నమాట పెళ్లి వేడుకలో భాగంగా మన ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యాలు జరిగితే మనం ఆలయాలకు వెళ్ళడము లేకపోతే అక్కడ ఏదో ఒకటి సమర్పించుకోవడము అలాంటివన్నీ చేస్తుంటాము అండ్ కొంతమంది ఏంటంటే ఆలయాలకు వెళ్ళినా కూడా పెళ్ళి కానుకగా స్వామివార్లకు లేకపోతే అమ్మవార్లకు వస్త్రాలు అండ్ కొన్ని ఆర్నమెంట్స్ ఇలాంటివన్నీ ఇస్తుంటారు సో ఇప్పటికి మనం కొన్ని బోట్స్ అయితే చూస్తాము అంటే దాతల పేర్లు ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఇక్కడ మాత్రం వీళ్ళు పద్నాలుగు కొత్త ఆలయాలు నిర్మించి ఇచ్చారు జామ్నగర్లో అప్పటిదాకా కొన్ని ఆలయాలు ఉన్నా కూడా కొత్త ఆలయాలని అవి కూడా ఏదైతే అయోధ్య ఉందో అయోధ్యలో ఎలాంటి స్కల్ప్చర్స్ అయితే యూజ్ చేశారో అలాంటి స్కల్చర్స్తోనే అంటే ఇటు ఆధునత అండ్ అటు దేశీయ స్టైల్లో ఈ ఆలయాల్ని మాత్రం వీళ్ళు ఏర్పాటు చేశారు అండ్ రెండో పాయింట్ ఏంటంటే యానిమల్స్ యానిమల్స్ని వీళ్ళు అంటే మనకు కొన్ని జంతువుల్ని వీళ్ళు దత్త తీసుకోవడం జరిగింది అది కూడా లైఫ్ లాంగ్ కోసం ఇదంతా అంబానీ స్వయంగా రాహుల్ కన్వాల్ అనేసి ఒక సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడుతూ ఇదంతా చెప్పడం జరిగింది రాహుల్ కన్వాల్ ఈ చిట్ చాట్లో భాగంగా ఎందుకు పెళ్లి వేడుకలో జంతువుల్ని కూడా భాగం భాగస్వాములు చేస్తున్నారు వాటికి వీటికి సంబంధం ఏంటి అసలు ఆ ఈ జంతువుల్ని కూడా భాగస్వాములు చేసుకోవాలి వాటిని కూడా మనలో ఒకటిగా చేసుకోవాలనేసి ఈ మెసేజ్ అయితే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అడగడం జరిగింది రాహుల్ కన్వాల్కి అంబానీ కొడుకు చాలా అంటే ఎంత బాగా ఆన్సర్ ఇచ్చాడంటే సనాతన ధర్మంలో ప్రతి ఒక్క దేవుని దగ్గర ఒక్కొక్క జంతువు ఉంటుంది అంటే మనం ఇప్పుడు చూసుకోవచ్చు శివుని దగ్గర నంది వాహనం అండ్ వినాయకుని దగ్గర ఎలుక సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నెమిలి అండ్ పార్వతి మాత దగ్గర దుర్గామాత దగ్గర ఈ సింహము అండ్ విష్ణుమూర్తి దగ్గర గరుత్మంతుడు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనం సనాతన ధర్మం మాకు నేర్పించేది ఏంటంటే అందరినీ ఒకేలా చూడమని అందుకోసమే ఈ యానిమల్స్ బోర్డ్ అన్నది అనిమల్ వెల్ఫేర్ అన్నది నేను స్టార్ట్ చేశాను అనేసి అయితే అని చెప్పుకొని వచ్చాడు అండ్ మూడోది నాకు హైలైట్గా ఏమనిపించింది అంటే రిహానా గురించి రిహానా మన అందరికీ తెలిసే రిహానా వరల్డ్ వైడ్గా ఎంత ఫేమస్ మనందరూ తెలుసు అలాంటి పాప్ స్టార్ కూడా ఈ పెళ్ళిలో వచ్చి ఈ ఫ్యామిలీ ముందర అండ్ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి ముందర డాన్స్ చేసింది అనుకోవచ్చు బికాస్ ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఇదే రిహానా కొన్ని ట్వీట్స్ చేసింది ఫార్మర్స్కి సపోర్ట్గా ఫార్మర్స్కి ప్రో సపోర్ట్గా ట్వీట్లు చేస్తే తప్పు లేదు నిజంగా ఏదైనా తప్పు జరుగుతుంటే దాన్ని ఎలగెత్తి చూపించాల్సిన బాధ్యత ప్రతి సెలబ్రిటీకి ఉంది ప్రతి జర్నలిస్ట్కి ఉంది ప్రతి ఒక్క నాయకుడికి ఉంది కాకపోతే ఇక్కడ ఫేక్ ఫార్మర్స్ ప్రొటెస్ట్లు ఏవైతే జరిగాయో దానికి నా సాంఘీభావాన్ని తెలుపుతున్నా అనేసి ఇదే రిహానా అక్కడ పోస్ట్ అయితే చేసింది అండ్ అది చాలా వైరల్ అవ్వడము దాని తర్వాత రిహానా మాకు ఏదో సపోర్ట్ చేస్తుంది రిహానా మాకు మాకోసం కిందికి దిగొచ్చింది అనేసి అనుకున్నారు కానీ గ్రేటా తంబు వల్ల ఈ టూల్ కిట్ అన్నది బయటపడింది ఇదే టూల్ కిట్లో మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏదైతే జ జరుగుతున్న ఫారినర్స్ ప్రొటెస్ట్ ఎందుకు మెన్షన్ చేయలేదు బికాస్ వాళ్ళకు ఏదైతే అందాల్సింది ఉందో అది అందలేదు కాబట్టి ఈ రిహానా ఫారినర్స్ ప్రొటెస్ట్కి అంటే ఢిల్లీకి వెళ్ళకుండా కేవలం ఢిల్లీకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జామ్నగర్ అన్న ఏరియాకి వెళ్ళి అక్కడ డాన్స్ ఏదైతే సంగీత్ పార్టీ జరుగుతుందో ఆ సంగీత్ పార్టీలో పాల్గొనడం జరిగింది అండ్ ఆమెతో పాటు దల్జీత్ దల్జీత్ గురించి మన తెలుగులో చాలామందికి తెలియకపోవచ్చు దల్జీత్ అన్న ఒక సింగర్ ఫార్మర్స్ని ఉత్తేజపరిచే విధంగా అంటే వాళ్ళని ఈ ప్రొటెస్ట్ సైడ్ వెళ్ళే విధంగా కొన్ని పాటలు పాడి కొన్ని ఎలాంటి పాటలు అంటే రివల్యూషనరీ ఇలాంటి పాటలు పాడి వీళ్ళందరినీ ఇట్స్ సైడ్ మోల్డ్ చేసేవాడు అనమాట అలాంటి సింగర్ కూడా ఈ పెళ్ళిలో భాగస్వామి అండ్ అండ్ అక్కడికి వచ్చి సాంగ్స్ పాడటము అండ్ ఈ డాన్స్లు వీళ్ళందరూ ఇందులో పాల్గొన్నారు నిజంగా ఈ మూడు నాలుగు పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నాకు చాలా బాగా నచ్చాయి అండ్ అండ్ ఇంకొకటి షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గురించి అయితే షారుఖ్ ఖాన్ నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశారు అనేసి నేను అనుకుంటున్నాను బికాజ్ షారుఖ్ ఖాన్ రెండు మూడు సార్లు స్టేజ్ పైన జైశ్రీరామ్ అనేసి సంబోధించడం చాలామందికి నచ్చలేదు లెఫ్ట్ లిబరల్స్ అండ్ కొంతమంది ముస్లిం మైనార్టీ గ్యాంగ్స్ అయితే షారుఖ్ ఖాన్కి పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు వాళ్ళందరికీ ఇదంతా నచ్చలేదు వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఏం రాయడం మొదలుపెట్టారంటే షారుఖ్ ఖాన్ కూడా అమ్మడిపోయాడు అంబానీ కాళ్ళ దగ్గర అంటే అంబానీ పడేసే డబ్బులకు షారుఖ్ ఖాన్ అమ్మడిపోయాడు అందుకోసమే శ్రీరామ్ అనేసి అంటున్నాడు అనేసి కొంతమంది కాదు చాలామంది లెఫ్ట్ లిబరల్స్ గ్యాంగ్స్ అయితే షారుఖ్ ఖాన్ గురించి కూడా యాంటీగా కొన్ని పోస్టులు పెట్టడం అయితే మొదలు పెట్టారు నిజంగా ఇక్కడ షారుఖ్ ఖాన్ అయితే పెళ్ళిలో నేనైతే రెండు మూడు సార్లు అన్నాను కానీ ఐదారు సార్లు అయితే అనే ఉంటాడు బికాస్ ఒకటి లైవ్ కాన్సర్ట్లో ఒకటి సంగీత్ పార్టీలో అండ్ ఒకటి అనంత అంబానీ అండ్ ఈ ఏదైతే నీతా అంబానీ వీళ్ళందరూ కలిసి డాన్స్లు ఏదైతే చేస్తున్నారో ఆ డాన్స్ దగ్గర కూడా జయశ్రమ్ అనడం అండ్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా అనంత అంబానీతో మాట్లాడుతూ కూడా ఆయన జయశ్రీరామ్ అనడము సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఇవన్నీ చాలామందికి మింగుడు పడలేదు ఇది కూడా ఈ పాయింట్ కూడా నాకు నచ్చింది సో ఈ టోటల్ ఫోర్ పాయింట్స్ అన్నవి చాలామంది అంబానీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు కానీ ఇవన్నీ జరగాయనేసి చాలా మందికి తెలియదు అందుకోసం నేను ఈరోజు ఈ చిన్న వీడియో ద్వారా మాట్లాడదామనేసి వచ్చా ఫోర్టీన్ కొత్త టెంపుల్స్ అండ్ యానిమల్స్ని దత్త తీసుకోవడము రిహానా లాంటి ఏదైతే కరడు కట్టిన రిహానా దల్జిత్ లాంటి ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో ఈ ఫార్మర్ ప్రొటెస్ట్ వాళ్ళకు వాళ్ళని తీసుకురావడము అండ్ మన ఇండియన్స్ ముందర డాన్స్ చేయించడము ఫార్మర్ ప్రొటెస్ట్కి వెళ్ళాల్సిన అమ్మాయి డైరెక్ట్గా సరాసరి ఇక్కడ కన్సర్ట్కి వచ్చేసి సంగీత్కి వచ్చి ఇక్కడ డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా పాపం ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళకు చాలా నిరాశ కలిగించాడు అనేసి మనం అనుకోవచ్చు నిజంగా ఈ పాయింట్స్ అయితే నాకు నచ్చాయి మీకు అంబానీ ఈ వెడ్డింగ్ గ్రాండ్ వెడ్డింగ్ పార్టీలో ఏం నచ్చింది అండ్ నిజంగా ఇది సనాతన ధర్మం ఆచారంగానే జరిగిందా పెళ్ళి ఎందుకంటే వీళ్ళైతే మా ఫ్యామిలీ మొత్తం సనాతన ధర్మం ఆచారంగానే ఇలాంటి పెళ్ళి ఈ పెళ్ళి అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ మేము కండక్ట్ చేస్తూ ఉంటాము అనేసి చెప్పుకొచ్చారు అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదైతే జామ్నగర్ వాసులకు వీళ్ళు పార్టీ ఇచ్చారో ఆ పార్టీలో స్వయంగా అంబానీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ దిగొచ్చి అక్కడ ఆ ఊరి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ స్వయంగా వీళ్ళే వడ్డించారు నిజంగా అంటే మనము అనుకోవచ్చా ఒక ఇండియాలోనే కాదు ఒక ప్రపంచంలోనే బిగ్గెస్ట్ బిలెనీర్ అయినా బిలియనీర్ అండ్ అంతకన్నా ఎక్కువే కావచ్చు అలాంటి మనిషి ఇన్ని మెట్లు దిగొచ్చి వడ్డిస్తాడు అండ్ అతనికి ఆ మాత్రం గర్వం కూడా ఉండదు అనేసి ఎవరైనా అనుకుంటారా నిజంగా ఈ పెళ్లి ద్వారా అయితే ఇవన్నీ సాధ్యమయ్యాయి అనేసి అనుకోవచ్చు మీరేమనుకుంటున్నారు దీనిపైన కామెంట్లో తెలిపండి